కరోనా అంటేనే గజగజ వణికిపోతున్న ప్రజలకు ఓ కరోనా రోగి చుక్కలు చూపించాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ నుండి పారిపోయిన ఓ కరోనా రోగి వేములవాడలో ప్రత్యక్షమయ్యాడు. నడి రోడ్డుపై నానా హంగామా చేస్తూ వేములవాడ వాసులను భయాందోళనకు గురి చేశాడు. 3 రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం చింతల టానా ఆర్ఆర్ కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతడికి వైద్యాధికారులు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడు హాస్పిటల్ సిబ్బంది కళ్ళుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి నుండి ఎలాగో వేములవాడకు చేరుకున్న అతడు రాజరాజేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్డుపై హల్చల్ చేశాడు. రోడ్డుపై తిరిగే వాహనదారులు పాదచారులను హడలెత్తించాడు. వారిని తాకడానికి ప్రయత్నిస్తూ భయపెట్టాడు.